హైవ్యూస్ ఆరాధ్య బచ్చన్ మనం నిన్న మాట్లాడుకున్నాం. ఢిల్లీ హైకోర్టు నెపచారి వీళ్ళు ఈమె బతికుండగానే చనిపోయిందన్నట్టుగా వీడియోలు ఇవ్వటం, అసలు నయం కానటువంటి భయంకరమైన వ్యాధితో ఇబ్బంది పడుతుందని చెప్పేసి వీడియోలు ఇవ్వటం, ఘోరంగా థంబ్నైల్స్ పెడితే ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఇక మా వల్ల కదని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు. ఎందుకు రిపోర్ట్ కొట్టినా వీడియోలు తీయటం లా, ఎవరు తీయాల్సింది? యూట్యూబ్ మెయిన్, వాళ్ళు తీస్తావరు. నేను అలా కొన్ని ఇబ్బందులు పడ్డాను అండ్ నా ఫ్రెండ్స్ పాపం చాలామంది ఇబ్బందులు పడ్డారు. సొసైటీలో మంచి నేమ్ ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా వీడియోలు తప్పుడు తరంగా ఇష్టపడితే అట్లా వీడియోలు ఇస్తూ ఉంటే ఆ వీడియోలు వాళ్ళు రిపోర్ట్ కొట్టి యూట్యూబ్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే అందులో మీకు సంబంధించింది ఏం లేదు అది లేదని చెప్పేసి వాళ్ళు ఏం తీయలే, అవి అలాగే ఉంటూ ఉన్నాయి. మన సమాజంలో బోల్డ్ అంతమంది, బట్ మనం అలా కాదు. ఎవరన్నా సరే ఈ వీడియో కొంచెం ఇబ్బందిగా ఉందనో, సరే ఈ వీడియోలో కొంచెం వాస్తవం లేదనో, సరే ఈ వీడియో మా వాళ్ళదే బట్ వాళ్ళు కరెక్ట్ కదనే రెండు చిన్న కామెంట్ పెడితే వీడియో తీసేస్తా ఉన్నా, అయ్యో అవునా అండి అని చెప్పేసి. సో తెలియకుండా వీడియోలు ఇవ్వటం వేరు, సరే అది కరెక్ట్ కదని చెప్తే అవునా అని చెప్పి మనం తీయటం వేరు. అంత కరెక్ట్గా ఉంటే అంత కరెక్ట్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం అది వేరు. మనం చిన్న చిన్న వాడి గురించి ఎంత ఆలోచిస్తూ ఉన్నాం, బట్ ఏకంగా మనిషిని చంపేశారు, రోగాలు అవి ఇవని హడావిడి చేశారు. వీడియోలు తీయండి రాబో అంటే తీయటంలా, కోర్టుకి ఎప్పుడైతే కోర్టు చెప్పింది. ఇక మీదట మీరు యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్రాస్ చేయకుండా పిచ్చి పిచ్చి చెక్కుది పెడితే చర్యలు తీసుకుంటాం. ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఈ వీడియోలు పెట్టున్నాయో ఆ యూఆర్ఎల్ ఎక్కడైతే వైరల్ చేస్తున్నారో అన్నీ తీసేయాలి ఎక్కడి అక్కడ, అండ్ వాళ్ళకి నోటీసులు జారీ చేయండి అని చెప్పేసి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. గూగుల్ వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. సో ఆరాధ్య గెలిచింది, 11 సంవత్సరాల అమ్మాయి కోర్టుకి వెళ్ళింది, గెలిచేసింది. జడ్జిలు సైతం పాపం బాధపడ్డారు. ఒక మనిషి బతికుండగానే చంపారని చెప్పి చనిపోయిందని చెప్పి ఎలా వేస్తారు? ఒక మనిషి పర్సనల్ విషయాలని వారికి తెలుసుకోకుండా ఎందుకు అరకం బహిర్గతం చేస్తారు? లేనిదాన్ని ఎందుకు ఉందన్నట్టు చూపించి పెంట పెంట చేస్తారు? తప్పు కదా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీద రిపీట్ అవ్వకూడదని చెప్పున్నారు. సో ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ కూడా నాది అదే అండి. నేను కూడా రేపు ఇప్పుడు చెప్తూ ఉన్నా, నేను 100% నేను జెన్యున్ ఇవ్వకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై 99.99% ఇస్తాను నేను. ఇన్ కేస్ అక్కడ 0.001% తేడా కనుక ఉంటే నాకు ఏ వీడియో సరే కింద కామెంట్ రూపంలో చక్కగా చెప్పండి, పద్ధతిగా చెప్పండి, పిచ్చి పిచ్చి బూత్లు తిడితే మాత్రం చెప్పకండి, ఓకేనా? సార్ ఇలా కాదు, లేదంటే తమ్ముడు ఇలా కాదు, అన్న ఇలా కాదు విషయం చెప్తే నేను క్రాస్ చెక్ చేసుకుంటా. అప్పుడు మీది రాంగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, నాది రాంగ్ అయితే నేను వీడియో తీసేస్తాను అండ్ ప్రాపర్ మళ్ళీ సెట్ చేసి కొత్తది వెళ్ళండి ఇస్తాను. ఇలా ఇదే ఇది అంతా ఫాలో అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. జెన్యున్ అయితే ఇద్దాము, ఒకవేళ జెన్యున్ అని చెప్పేసి మనం ఇచ్చిన తర్వాత జెన్యున్ కాదని తెలిస్తే వీడియో తీసేద్దాం, అంతే తప్ప అవతల వారి మనోభావాలు దెబ్బతీయొద్దు, అవతల వారిని ఇబ్బంది పెట్టొద్దు. ఈ అమ్మాయి ఆరాధ్య బచ్చన్ ఐశ్వర్య యొక్క కూతురు విషయంలో ఈరోజు కోర్టు చెప్పింది కూడా అదే.